జలములు యేసు మాటలు జీవ జలములు యేసు మాటలు నిత్య జీవమునకు నిన్ను చేర్చు మాటలు నిత్య జీవమునకు నిన్ను చేర్చు మాటలు ప్రియమైన ప్రజలారా ప్రభు యేసుని ప్రియులారా ప్రియమైన ప్రజలారా ప్రభు యేసుని ప్రియులారా శ్రీమంతులు సామాన్యులు అందరికీ శుభవార్త శ్రీమంతులు సామాన్యులు అందరికీ శుభవార్త అందరికీ శుభవార్త అందరికీ శుభవార్త అందరికీ శుభవార్త అందరికీ శుభవార్త జీవజలములు రేడియో పరిచర్య మరియు టీవీ పరిచర్య నుండి మీకు అందిస్తున్న అందరికీ శుభవార్త కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానం. గత కాలంలో 400 రోజుల పాటు మేము ప్రతిరోజు సువార్త ప్రకటించినప్పుడు మాతో ఎంతో సమర్పణతో వచ్చి సువార్త పనిలో పాల్గొన్న పాస్టర్ సాల్మన్ థియోడోర్ గారిని ఈరోజు మీకు పరిచయం చేస్తున్నాం. దైవజనులు ఎంతో అద్భుతమైన పరిచర్య చేస్తున్నారు. విశాఖపట్నం దువ్వాడ గ్రామానికి దగ్గరలో మంగళపాలెం అనే ఏరియాలో సంఘ పరిచర్య జరిగిస్తూ సువార్తలో విరివిగా పాల్గొంటూ దేవుని పక్షంగా ప్రయాసపడుతున్న పాస్టర్ సాల్మన్ గారు బట్టి దేవుని స్తుతిస్తున్నాం, దేవుని మహిమపరుస్తున్నాం. ఈ సమయంలో పాస్టర్ సాల్మన్ గారు దేవుని వాక్యం ప్రకటిస్తుండగా వీక్షించండి, దైవాశీస్సులు పొందండి. అందరికీ శుభవార్త. మత్తయి సువార్త 11:28 ఇలా వ్రాయబడి ఉన్నది, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును అని యేసు చెప్పెను. ప్రియమైన దేవుని ప్రజలారా, ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథము నుంచి ఒక లేఖనము చదవగా మీరు విని ఉన్నారు. మత్తయి సువార్త నుంచి 11:28 ఈ మాట, ఈ వాక్యము రాయబడి ఉన్నది. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేతును అని యేసుక్రీస్తు వారు ఈ లోకములో మానవులందరితో కూడా చెప్పుచున్నటువంటి మాట ఇది. ఇక్కడ సమస్త జనులారా అంటే భూమి మీద ఏ స్థలంలో ఉన్నా మానవుడిగా ప్రతి ఒక్క వ్యక్తికి కూడా దేవుడు స్వయముగా తన స్వరం ఎత్తి పిలుస్తున్నటువంటి మాట. ఎందుకొరకు ఆయన అలాగ పిలుస్తూ ఉన్నాడు? యేసుక్రీస్తు వారు ఎందుకు నా యొద్దకు రండి అని ఆయన పిలుస్తూ ఉన్నాడని చూచినప్పుడు, ఆయన దేవుని కుమారుడిగా ఉన్నటువంటి ఆయన భూమి మీదకి వచ్చి పిలుస్తూ ఉన్నాడు. దేవుడు ఎక్కడుంటాడు అని చూచినప్పుడు దేవుడు మానవునికి అతీతముగా మరి చాలా ఉన్నతమైన ప్రదేశములో, ఎత్తైనటువంటి స్థలములో, మరి ఆకాశమందు ఆయన నివాసము చేసేటువంటి వాడు, ఆయన సింహాసనము పరలోకములో ఉందని మరి పరిశుద్ధ లేఖనాలు తెలియజేస్తూ ఉన్నాయి. ఆ పరలోకములో ఉన్నటువంటి దేవుడు భూమి మీద ఉన్నటువంటి నరులను ఆయన స్వయముగా పిలవటానికి ఈ లోకానికి వచ్చాడు. ఎందుకొరకంటే దేవాది దేవుడు మానవుని ఆయన యొక్క రూపములో, ఆయన యొక్క పోలికలో, ఆయన యొక్క స్వరూపములో మానవుని నిర్మించుకున్నాడు. మరి సృష్టిలో చూసినప్పుడు మరి ఎన్నో మనకు కనపడుతూ ఉన్నాయి. ప్రకృతిలో చూసినప్పుడు మరి వృక్షాలు కనపడుతూ ఉన్నాయి, పశువులు కనబడుతున్నాయి, జంతువులు కనబడుతూ ఉన్నాయి, సముద్రంలో ఉన్నటువంటి జలరాశులు కనపడుతూ ఉన్నాయి, ఆకాశమంది ఎగిరే మరి పక్షులు కనబడుతూ ఉన్నాయి,
వీటన్నిటినీ చూచినప్పుడు దేవాది దేవుడు కేవలము తన నోటితో ఆయన సృజించాడు, అనగా నోటి మాట ద్వారా అవన్నీ కూడా సృజింపబడ్డాయి. ఆయన సూర్యుడు కలుగునుగాక, చంద్రుడు కలుగునుగాక అని పలుకుచు ఒక్కొక్కటిగా చెబుతూ ఉన్నప్పుడు ఒక్కొక్కటిగా అవన్నీ కూడా మరి ప్రకృతిలో అవి ఏర్పడ్డాయి. ఇంకా చూసినప్పుడు మరి పక్షుల నుంచి, జంతువుల నుంచి, మరి పశువుల నుంచి ఇవన్నీ కూడా చూసినప్పుడు ఇవన్నీ కూడా దేవుని యొక్క మాట ద్వారా మరి రూపింపబడినవే. అయితే దేవాది దేవుడు మానవుని ఆయన యొక్క పోలికలో, ఆయన యొక్క రూపములో ఆయన మరి మానవుని చేయటానికి ఇష్టపడ్డాడు. ఎలాగా మానవుని చేశాడంటే, మరి ఈ మట్టితో ఒక మానవుని రూపముగా చేసి ఆ మానవుని యొక్క నాసికా రంధ్రములో ఆ దేవాది దేవుడు తన యొక్క ఊపిరి ఊదాడు. ఎప్పుడైతే ఆ నాసికా రంధ్రములో దేవుని యొక్క ఆ జీవము, ఆ ఊపిరి పోయబడ్డదో, మానవుడు జీవ ఆత్మాయను అని దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథము సెలవిస్తుంది. జీవాత్మాయను, జీవము ఆత్మ రెండు ప్రవేశించాయి మానవుడిలోకి, అనగా ప్రాణము ఆత్మ. అయితే ఈ మానవుడు దేవుని యొక్క పోలికలో చేయబడ్డాడు. తనకి సాటైన సహాయముగా ఒక స్త్రీని చేశాడు. ఆ పురుషుడి యొక్క ప్రకటింపులో నుంచి మరి ఆ స్త్రీని నిర్మించాడు. వీరిద్దరు కూడా అనుదినము కూడా దేవుని యొక్క మాటలను ఆలకిస్తూ, మాట్లాడుతూ, సంతోషిస్తూ ఉండేవారు. ఏదేని తోటలో, అది చాలా సుందరమైనటువంటి తోట. అందులో చాలా రమ్యమైనటువంటి మరి వృక్షాలు, వృక్ష ఫలాలు అక్కడ కనపడుచు ఉన్నాయి. దేవుడు ఆ తోటలో వారిని పెట్టి, ఈ వృక్ష ఫలాలన్నీ కూడా మీరు తినవచ్చు, అయితే ఇదిగో మరి మధ్యలో ఉన్నటువంటి ఆ తోట మధ్యలో ఉన్నటువంటి మంచి చెడులను తెలియచేసే ఆ వృక్ష ఫలాన్ని తినవద్దని చెప్పినప్పుడు వారు విన్నారు. కానీ అపవాది చేత, సాతాను చేత ప్రేరేపింపబడి మరి దేవుని యొక్క మాటను ఉల్లంఘించారు, దేవుని యొక్క మాటను అతిక్రమించారు. దేవుని యొక్క మరి ఒక విధంగా చూసినప్పుడు ఉద్దేశాన్ని వారు, ఆయన యొక్క మాటకు వ్యతిరేకంగా వారి జీవితాలు మార్చబడ్డాయి. ఒకే ఒక కారణము ఏంటంటే, దేవుడు తినవద్దన్నటువంటి ఆ వృక్ష ఫలాన్ని తిన్నారు. ఎప్పుడైతే వారు అవి తిన్నారో వారి యొక్క మరి నిజస్థితి వారు ఎరిగి ఉన్నారు. అంతకుముందు వారు ఎలాగుండేవారంటే దేవుని పోలికలా ఉన్నారు. మహిమ స్వరూపాన్ని, మహిమ శరీరాన్ని వారు కలిగి ఉన్నారు. అటువంటి వారు సాతాను వారిని మోసగించింది. మీరు ఈ వృక్ష ఫలము తింటే మీరు కూడా దేవతలలాగా మరి మీరు మార్చబడతారు, మీరు కూడా దేవునికి సమానంగా మార్చబడతారు. కొన్ని విషయాలు చెప్పినప్పుడు వారు ఆ సాతాను యొక్క మాటను విని దేవుని యొక్క మాటను అతిక్రమించారు. దేవుని మాటను ఎప్పుడైతే వారు జవదాటిపోయారో వారి జీవితంలో వారు అప్పుడే పాపములో పడినట్లుగా చూస్తూ ఉన్నాం. ఆ మాటను అతిక్రమించి ఆ యొక్క మంచి చెడులను తెలియచేసే ఆ వృక్ష ఫలాన్ని తిన్నప్పుడు వారిలో మరి వారి కనులు తెరవబడ్డాయి. తెరవబడినప్పుడు మానవుడు ఎలాగున్నాడంటే, దేవుడిచ్చిన సమస్తము కూడా పోగొట్టుకున్నాడు. ఏంటి పోగొట్టుకున్న విషయాలలో చూసినప్పుడు, మొదటిగా దేవునితో సహవాసం పోగొట్టుకున్నాడు. రెండవదిగా దేవుడిచ్చినటువంటి మహిమ శరీరాన్ని పోగొట్టుకున్నాడు. మూడవదిగా మరణాన్ని కొని తెచ్చుకున్నాడు. ఎంత భయంకరమైన పరిస్థితి! వాక్యం సెలవిస్తూ ఉంది, పాపం వల్ల వచ్చు జీతము మరణం అని సెలవిస్తూ ఉంది. ఈ మూడిటిని పోగొట్టుకున్నటువంటి మానవుడు మొదటిగా దేవునితో ఉన్న సహవాసాన్ని పోగొట్టుకున్నాడు, రెండవది మహిమ శరీరాన్ని పోగొట్టుకున్నాడు, మూడవదిగా
మరి మానవుడు మరణాన్ని కొని తెచ్చుకున్నాడు. ఈ మూడిటి వలన మానవుని జీవితము భారముగా మార్చబడ్డాది. ఎంత భారం అంటే మోయలేనటువంటి భారము, హృదయ భారము, సమాధానము లేనటువంటి స్థితి, నెమ్మది లేదు, పాపము అతని మీద ఏలుబాటు చేస్తూ ఉన్నప్పుడు లోకములో ఉన్నటువంటి మరి ఈ దినాన చెబుతున్న ప్రతి పాపానికి కూడా మానవుడు బానిసగా మార్చబడ్డాడు. అటువంటి విషయంలో ఆ పాపముల నుంచి బయటికి రాలేనటువంటి పరిస్థితులలో, పాపము నుంచి విడుదల లేనటువంటి పరిస్థితులలో అలాగ మానవులు కొట్టుమిట్టాడుతూ ఉన్నప్పుడు యేసుక్రీస్తు వారు ఒక మాట చెబుతూ ఉన్నారు. ఆయన ఈ లోకంలోకి రావటానికి ఒక గొప్ప కారణం ఉంది. ఏంటో తెలుసా? మళ్ళీ మూడు విషయాలు చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. మొదటిది దేవునితో సహవాసం ఇవ్వటానికి, రెండవదిగా మనకి ఒక దినాన మహిమ శరీరం ఇవ్వటానికి, మూడవదిగా మన పాపములన్నీ క్షమించి మరణం నుంచి విడుదల కలుగు చేయటానికి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చారు. కాబట్టి ఆయన ఈ లోకంలో ఉంటూ ఉన్నప్పుడు మానవులందరినీ ఉద్దేశించి ఒక మాట చెప్తూ ఉన్నాడు. ప్రయాసపడి భారము మోయుచున్న ఆ పాప భారం ఎంత అంటే చెప్పలేనంత. ఆ పాప భారమును బట్టే మానవుడు దినదినము ఒక విధంగా మరి మరణమునకు దగ్గరైపోతూ ఉన్నాడు. ఇంకా చూసినప్పుడు సమాధానము లేకుండా జీవిస్తూ ఉన్నాడు. అతడు దేవుని యొక్క పిలుపును విన్నటువంటి వాడిగా మరి లేనటువంటి సమయంలో యేసుక్రీస్తు వారు మరొకసారి ఈ వాక్యం ద్వారా మానవునితో మాట్లాడటానికి అనుదినము ఇష్టపడతా ఉన్నాడు. ఈ మాట విని ఆయన యొద్దకు వచ్చినప్పుడు, అనగా యేసుక్రీస్తు యొద్దకు వచ్చినప్పుడు, ప్రేమైన దేవుడారా, ఈ శాంతిని సమాధానాన్ని నువ్వు పొందుకుంటావని తెలియచేయటానికి నేను సంతోషిస్తూ ఉన్నాను. కారణం ఏంటంటే యేసుక్రీస్తు వారు మరి ఈ లోకానికి వచ్చిన పరిశుద్ధుడు, ఆయన పుట్టుకలో, ఆయన జీవితంలో, ఆయన మాటలో, ఆయన చూపులో పాపము లేనివాడుగా వచ్చినటువంటి వాడు. మరి ఆయన అనగా యేసుక్రీస్తు మరి మన పాపముల కొరకే ఆయన సిలువలో మరణించినటువంటి మరి సందర్భాన్ని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఆయన యేసుక్రీస్తు వారు ఎందుకు సిలువలో మరణించారు అని చూసినప్పుడు, ఆయన పరిశుద్ధ రక్తము చిందింపబడాలా, ఆయన అనగా యేసుక్రీస్తు యొక్క మరి ప్రణాళికలో చూసినప్పుడు మనందరము కూడా ఆయనతో ఉండాలని ఆశపడినటువంటి వాడు, సదాకాలము యుగ యుగాలు ఆ పరలోక రాజ్యంలో ఉండాలని ఆశపడినటువంటి యేసుక్రీస్తు వారు, ఏ పాపము ఎరిగినటువంటి ఆయన నా పాపము, నీ పాపము, మన పాపము కొరకే సిలువలో అనేక శ్రమలు భరించవలసి వచ్చింది. మన తలంపులతో చేసినటువంటి పాపముల నిమిత్తమై యేసుక్రీస్తు యొక్క తల మీద మొండ్ల కిరీటం పెట్టబడ్డాది. మన కాళ్ళతో అనేక పాప స్థలాలకు పరిగెడుతూ పాప కార్యాల కొరకు ప్రయాసపడుతున్న మనకు విముక్తి చేయటానికై యేసుక్రీస్తు యొక్క కాళ్ళలో మేకు దిగగొట్టబడ్డాది. మన చేతులతో చేసినటువంటి ప్రతి ఒక్క పాపమును బట్టి యేసుక్రీస్తు యొక్క చేతులలో మేకలు దిగ్గొట్టబడ్డాయి. ప్రేమైన దేవుని బిడ్డ, అన్నిటికన్నా హృదయము మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలిగినటువంటిది. దాని నుంచి తప్పించటానికి ఆ హృదయం అనే ఆ లోపల దాచిన ప్రతి పాపమునకు శిక్షగా యేసుక్రీస్తు యొక్క ప్రక్కలో బల్లెపు పోటు పొడిచినప్పుడు ఆయన హృదయంలోకి అది గుచ్చుకుపోయినట్లుగా పరిశుద్ధ లేఖనము తెలియపరుస్తూ ఉంది. కారణం ఏంటంటే ఆయన ఏ పాపము ఎరగకపోయినా నీవు నేను చేసినటువంటి ప్రతి పాప కార్యము కొరకై యేసుక్రీస్తు యొక్క వీపు మీద 39 కొరడా దెబ్బలు ఆయన వీపు మీద కొట్టబడ్డాయి. ఆయన వీపంతా కూడా దున్నివేయబడ్డాది. ఆయన శరీరం అంతా కూడా రక్తపు ముద్దగా మార్చబడ్డాది. కారణం ఏంటో తెలుసా?
నీవు నేను చేసిన పాపమునకు, అనగా మానవాళికి చేసిన పాప శిక్ష అంతటిని కూడా ఒకేసారి ఆయన సిలువలో ఆయన పరిశుద్ధ రక్తమును కార్చి ఆయన సిలువలో మరణించి ఆయన తిరిగి మళ్ళీ మూడవ దినాన లేచినటువంటి వాడు. మూడవ దినాన లేచి 40 దినాలు ఈ భూమి మీద ఆయన అనేకులకు కనపడి చాలామంది ఆయన చూచి ఆయన నిజముగా దేవుని కుమారుడైన ఆ దినాన్ని విశ్వసిస్తూ ఉండగా 40వ దినమున ఆయన అందరూ చూస్తూ ఉండగా ఆయన ఆకాశమునకు ఎక్కి వెళ్ళినటువంటి వాడు. యేసుక్రీస్తు ఆకాశమునకు ఆ గలిలయా ప్రాంతంలో నుంచి ఆరోహణడై వెళ్ళిపోచూ ఉండగా ప్రజలందరూ కూడా ఆ దినాన్ని ఆశ్చర్యముగా చూస్తూ ఉన్నారు. ఏంటి ఈ దేవాది దేవుడు, తిరిగి లేచినటువంటి దేవుడు ఆకాశమునకు ఎక్కి వెళ్ళుచున్నాడు ఏంటని చూస్తూ ఉండగా ఇద్దరు తెల్లని వస్త్రములు వేసుకున్న వారు ఈ విషయాలు తెలియపరుస్తూ ఉన్నారు. గలిలయా మనుషులారా, మీరెందుకు అలాగ ఆశ్చర్యముగా చూస్తూ ఉన్నారు? ఈ యేసు ఎలాగ ఆరోహణమై ఆకాశమునకు ఎక్కిపోవచ్చు ఉన్నాడో ఒక దినాన ఆయన తిరిగి రాబోచు ఉన్నాడని తెలియపరిచారు. ఆ వార్తనే మీకు కూడా తెలియపరచడానికి మేము వచ్చాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందరైతే ఆయన యేసుక్రీస్తు యొద్దకు వస్తారో ఆయన ఈ పాప భారం అంతటిని తీసివేసి ఆయన విశ్రాంతిని కలుగజేస్తాడు. ఎటువంటి పాపము మన హృదయంలో ఏలుబాటు చేస్తున్నా దాన్ని తీసివేయటానికి ఆయన సర్వశక్తిమంతుడిగా కనపడుతూ ఉన్నాడు. మన హృదయాన్ని శుద్ధిపరుస్తాడు, మన మనసును శుద్ధిపరుస్తాడు, మన జీవితాన్ని శుద్ధిపరుస్తాడు, మన చూపులను శుద్ధీకరిస్తాడు, మన మాటలను శుద్ధీకరిస్తాడు, మన యొక్క ప్రవర్తన అంతటిని కూడా పవిత్రకరిస్తాడు. కాబట్టి ఆయన ఇచ్చేటువంటి ఆ పవిత్రమైనటువంటి ఆ జీవితమును బట్టే మనకు సమాధానము కలుగుతూ ఉంది. యేసుక్రీస్తు ఇచ్చే ఆ పవిత్రమైనటువంటి జీవితమును బట్టే మనకు విశ్రాంతిని కలుగుతూ ఉంది. పాపములన్నిటినీ కూడా ఆయన వీపు వెనకాల వేసుకొని మరెన్నడూ కూడా జ్ఞాపకము చేసుకొను అని ఆయన చెప్తూ ఉన్నాడు. ఎందరైతే యేసుక్రీస్తు మరి నిజ రక్షకుడుగా నా యొక్క పాపముల కొరకే చనిపోయాడని నమ్మి ఆయన తిరిగి లేచాడని నమ్మి ఆయన తిరిగి రాబోతున్నాడని నమ్మినట్లయితే ఆయన యొద్దకు వచ్చి నేను ఘోర పాపిని, నా పాపమును క్షమించు అని మనం అడిగినప్పుడు వెంటనే ఆయన యొక్క పరిశుద్ధ రక్తంలో మన పాపములన్నీ కడిగి వేసి ఇదిగో ఇప్పుడు చెప్పినటువంటి విశ్రాంతినివ్వటానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డ, మరి ఈ మాటలు విన్నటువంటి నీ జీవితంలో నీవు ఎలాంటి స్థితిలో ఉన్నావు? నీ హృదయ భారము ఎలాంటిదైనప్పటికి కూడా, నీ నెమ్మదిలేని స్థితిలో ఉన్నప్పటికి కూడా, ఒకవేళ కుటుంబంలో మరి ఈ యొక్క పాప భారం అనేది మనకి ఏలుబాటు చేస్తూ ఉన్న ఎడల యేసుక్రీస్తు యొద్దకు నేడే రమ్మని ఆయన పిలుస్తూ ఉన్నాడు. ఆ దినాన యేసుక్రీస్తు వారు మరి సిలువ మరి వేయబడటానికై కొన్ని దినాల ముందుగా సర్వలోకముతో ఆయన మాట్లాడుచున్నటువంటి మాట మీకు తెలియపరిచాము. ప్రయాసపడి భారము మోసుకొచ్చున్నటువంటి సమస్త జనులారా, యేసు యొద్దకు రండి, మీకు విశ్రాంతినిస్తారని ఆయన తెలియపరుస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఈ పాపానికి విముక్తి కలగటం వలన విశ్రాంతి కలుగుతూ ఉందని కొన్ని విషయాలు మనము తెలుసుకున్నాం. మనం ఈ లోకంలో జీవించేది కొంతకాలమే. మానవుని వయస్సు లేదా ఆ యొక్క జీవితము పరిశుద్ధ గ్రంథ ప్రకారము 70 సంవత్సరములు, అధిక బలం ఉంటే 80 సంవత్సరములని పరిశుద్ధ లేఖనము సెలవిస్తూ ఉంది. ఈ లోకంలోనే మనము సంతోషముగా జీవించటమే కాదు, యేసు యొద్దకు వస్తే అనంతరము ఆయన యొక్క ప్రణాళికలో మనం ఉండాలని ఆయన ఆశపడుతున్నాడు. ఏంటి ఆ ప్రణాళిక అని చూసినప్పుడు ఈ లోకము మనందరము విడవలసినటువంటి పరిస్థితి ఉంది. ఒక దినాన ఈ లోకాన్ని విడవలసినటువంటి పరిస్థితి వచ్చినప్పుడు మనము ఎక్కడుంటాము? 2 స్థలాలు చెప్పబడతా ఉన్నాయి. ఒకటి
పరలోకము, రెండవది నరకము. ఈ పరలోకానికి దేవుడిచ్చినటువంటి మరొక పేరేంటంటే మరి అక్కడ విశ్రాంతి. ఆ పరలోకములో మనం విశ్రాంతిని అనుభవిస్తాం, సమాధానము కలిగి ఉంటాం, సంతోషము కలిగి ఉంటాం. అక్కడ ఆకలి ఉండదు, అక్కడ దప్పిక ఉండదు, అక్కడ చీకటి ఉండదు, అక్కడ కన్నీరు ఉండదు. ఎప్పుడు కూడా యేసుక్రీస్తు ముఖ కాంతిలో నుండి వస్తున్నటువంటి ఆ వెలుగులో యుగ యుగాలు అంతము లేనటువంటి జీవితము దేవునితో మనము కలిపి ఉంటాం. అందుకొరకే యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చారు. ఎక్కడి నుంచి అయితే మనం పతనమైపోయామో, ఏమేమైతే మనం పోగొట్టుకున్నామో, ఆ మహిమగల శరీరమును, ఆ మహిమగల పరలోకమును, నిత్య జీవమును దేవుడు ఇవ్వటానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఆయన యందు, అనగా యేసుక్రీస్తు యందు విశ్వాసం ఉంచినటువంటి వారికి. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, ఆ పరలోకములో యుగ యుగాలు అంతము లేనటువంటి ఎటర్నల్ లైఫ్ అని మన ఇంగ్లీష్లో చెప్పబడుతుంది. శాశ్వతమైనటువంటి రాజ్యము, శాశ్వతమైనటువంటి లోకము, అంతము లేనటువంటి లోకములో మనందరము కూడా ప్రవేశించాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. అక్కడ ఆ విశ్రాంతి అనగా పరలోకంలో ఇవ్వబడే ఆ విశ్రాంతిని పొందుకోవటానికి భూమి మీదే మనము సిద్ధపాటను కలిగి ఉండాలా. భూమి మీద జీవిస్తూ ఉండగానే ఆ నిత్య రాజ్యమునకు కావలసినటువంటి ఆ విశ్రాంతిలో ప్రవేశించటానికి మనము సిద్ధపాటను కలిగి ఉండాలా. ఇందాక చెప్పుకున్నట్లుగా యేసుక్రీస్తు వారు త్వరలో రాబోచు ఉన్నారు. ఈ రాబోవటానికి ముందుగా మరి భూలోకములో కొన్ని సంఘటనలు జరుగుతాయని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. ఏంటి, భూమి మీద ఏమి సంభవిస్తాయి? యేసుక్రీస్తు త్వరగా రాబోచు ఉన్నాడు. అయితే ఆయన వచ్చే లోపల భూమి మీద కొన్ని సంఘటనలు జరుగుతాయని చెప్పబడినటువంటి విషయాలలో కొన్నిటిని మీతో మరి పంచుకోవటానికి ఆశపడుతూ ఉన్నాను. ప్రాముఖ్యంగా ఈ లోకంలో ఉన్నటువంటి మరి మానవుల్లో ఉన్నటువంటి ప్రేమ చల్లారిపోతుంది. మానవుల యొక్క మరి పాపము విస్తరిస్తుంది. కరువులు సంభవిస్తాయి, యుద్ధములు జరుగుతాయి, రాజ్యము మీదకి రాజ్యము, ప్రజల మీదకి ప్రజలు, గృహములో కూడా ఉన్న వారిలోనే కుటుంబాలలోనే తిరుగుబాటులు, కరువులు, మరి ఇంకా చూసినప్పుడు క్షామము సంభవిస్తూ ఉంది. వీటన్నిటిని బట్టి ప్రభు యొక్క రాకడ సూచనలు నెరవేరుతూ ఉన్నాయని మనము ఇట్టే గమనించవచ్చు. ఆయన త్వరలో రాబోచు ఉన్నాడు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఈ కరువులు, ఈ యొక్క రణరంగాలు, లేకపోతే ఈ యొక్క మరి ప్రేమ చల్లారుట, వీటన్నిటిని చూసినప్పుడు యేసుక్రీస్తు త్వరగా రాబోతున్నాడని మరి మనం గమనిస్తూ ఉన్నాం. ఆయన మధ్యాకాశానికి వచ్చినప్పుడు యేసుక్రీస్తు యందు విశ్వాసం ఉంచినటువంటి వారు మొదటిగా వారు చనిపోయిన వారైనప్పటికీ వారు మొదటిగా లేపబడతారు. మృతులైనటువంటి వారు లేపబడతారు. తర్వాత సజీవులై యేసుక్రీస్తు యందు విశ్వాసం ఉంచినటువంటి వారు మహిమ శరీరం పొందుకొని మధ్యాకాశమునకు ఎత్తబడతారు. మధ్యాకాశములో 7 సంవత్సరములు విందవచ్చు ఉండగా భూమి మీద మరి క్రీస్తు విరోధి పరిపాలన చేస్తూ ఉంటాడు. మొదట 3.5 సంవత్సరములు చక్కగా పరిపాలిస్తూ ఉంటాడు. ప్రజలందరూ కూడా అతని దేవునిగా అంగీకరిస్తారు. అయితే అతడు ఆ మందిరములో కూర్చొని నేనే దేవుడిను, నన్ను ఆరాధించండి అని చెప్పినప్పుడు యూదులైనటువంటి వారు మొదటిగా గమనించి ఇతడు యేసుక్రీస్తు కాదని ఒప్పుకుంటారు. కారణం ఏంటంటే విగ్రహారాధన దేవునికి వ్యతిరేకము గనక.
ఆ 3.5 సంవత్సరాలలో చక్కగా పరిపాలన చేశాడు. తిరిగి మిగిలిన 3.5 సంవత్సరాలలో మరి క్రీస్తు విరోధి అతడు తను తాను కనపరుచుకున్నప్పుడు లోకములో శ్రమలు కలుగుతాయి. లోకములో ఎన్నో శ్రమలు కలుగుతూ ఉంటాయి. ఆ 7 సంవత్సరములు శ్రమలు కలిగిన తర్వాత యేసుక్రీస్తు వారు మధ్య ఆకాశము నుండి ఎత్తబడిన గుంపును తీసుకొని భూమి మీద పరిశుద్ధులైనటువంటి వారు అలాగా భూమి మీద మరణించి తిరిగి లేపబడినటువంటి వారిని ఆయన మధ్య ఆకాశంలో ఎదుర్కొన్న తర్వాత ఆ గుంపుని ఆ 7 సంవత్సరాలు విందు చేసుకున్న తర్వాత ఆయన భూమి మీదకి ఆయన రాబోచు ఉన్నారు. భూమి మీదకి వచ్చి ఆయన తిరిగి 1000 ఏండ్లు భూమి మీద ఆయన పరిపాలన చేస్తారు. ఆయన భూమి మీద పరిపాలన చేసినప్పుడు నీతి న్యాయము వర్ధిల్లత అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. పాపమన్నది చోటు లేకుండా ఆ పరిశుద్ధుడైన యొక్క ఆ రాజ్యస్థాపన 1000 సంవత్సరములు పూర్తి అయిన తర్వాత తిరిగి ఆయన సంగమను అనగా వధువు సంగమను అనగా ఆయన బిడ్డలను, ఆయన బిడ్డలంటే ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి వారు, యేసుక్రీస్తు యందు విశ్వాసం ఉంచినటువంటి ఆ మహిమ కలిగినటువంటి శరీర సంఘాన్ని అంతటిని కూడా ఆయన తిరిగి క్రొత్త ఆకాశము క్రొత్త భూమిని అక్కడ వారిని ప్రవేశింపచేస్తాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన యందు విశ్వాసం ఉంచండి. ఆయన రాకడి సూచనలు నెరవేర్చి ఉండగా యేసుక్రీస్తు యందు విశ్వాసం ఉంచండి. మీ పాపమునకు నివృత్తిని పొందండి. నిజరక్షకుడైనటువంటి ఆయనతో సదా ఉండగలిగే ఆ పరలోక రాజ్యము మీ అందరూ కూడా ఉండాలని ఆశిస్తూ ఈ మాటలు తెలియపరుస్తూ ఉన్నాను. దేవుడి కొన్ని మాటలు దీవించి మన వినికిడిలో ఆశీర్వదించనుగాక. ప్రార్థన చేద్దాం. దయచేసి నాతో ఏకీభవించండి. పరిశుద్ధుడా, గొప్ప దేవుడా, మంచి దేవుడా, మహారక్షకుడా, అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేసే తండ్రి, నీకు వందనాలు. ఇంతవరకు నీ దాసుని నోటి నుండి నువ్వు పలికించిన మాటలు బట్టి నీకు స్తోత్రాలు. సువార్త ప్రకటనలో జీవవాక్యాన్ని విరివిగా వెదజల్లుచున్నప్పుడు ఆ వాక్య విత్తనాలు అనేక హృదయాల్లో పడి మొలకెత్తేటట్టుగా నీ ఆత్మకార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రేక్షకుల హృదయాల్లో ధైర్యం ప్రోత్సాహం కలిగించి వారు కూడా సువార్త ప్రకటనలో సాగిపోయేటట్లుగా నీ ఆత్మ ప్రేరేపణ వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం. అయితే శారీరక బలహీనతతో, అనారోగ్యంతో, అనేకమైన బాధలతో వెనకబడుతున్న వారిని దర్శించినాయన, వారికి స్వస్థత దయచేతండి. అరికాలు మొదలుకొని నడినత్తి వరకు ఏ అవయవాల్లో ఎవరెవరు ఎటువంటి బాధలు పడుతున్నారో అన్ని ఎరిగిన వాడ ఈ క్షణంలో ఈ సమయంలో వారిని స్వస్థపరచు. నీ రక్తధారలు ప్రోక్షించి నీ గాయపడిన హస్తాన్ని వారి మీద ఉంచి నీ స్వస్థత శక్తిని వారి మీదకి పంపించమని ప్రార్థిస్తున్నాను. వారందరి జీవితంలో శాంతి, సమాధానం, సంతోషం, నెమ్మది ప్రసాదించి నీ కృపలో భద్రపరచమని, నీవే మహిమ పొందమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన ప్రజలారా, ప్రభు యేసుని ప్రియులారా, ప్రియమైన ప్రజలారా, ప్రభు యేసుని ప్రియులారా, శ్రీమంతులు సామాన్యులు అందరికీ శుభవార్త, శ్రీమంతులు సామాన్యులు అందరికీ శుభవార్త, అందరికీ శుభవార్త, అందరికీ శుభవార్త, అందరికీ శుభవార్త.